శేలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో కమిషనర్ ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ శాఖ మిషన్ డైరెక్టర్ ఎన్హెచ్ఎం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, కుష్టు వ్యాధి ఎవరికైనా రావచ్చును, దీనికి వయసు లింగ భేదం లేదని అన్నారు. కుష్టు వ్యాధి వంశ పారంపర్యం కాదని అన్నారు. కుష్టు వ్యాధి బాధితులు 6 నెలల నుండి 12 నెలల కాలంలో MDT చికిత్స ద్వారా పూర్తిగా నయమవుతుందని అన్నారు. కుష్టు వ్యాధి చికిత్స అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభించునని అన్నారు. కాలనీలో కుష్టు వ్యాధి బాధితులు ఎవరైనా ఉన్నా వారు ఆశా వర్కర్లను సంప్రదించాలని అన్నారు. దేశాన్ని కుష్ఠురహిత సమాజంగా మార్చాలని అన్నారు. కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కుష్టు వ్యాధితో బాధపడుతున్న బాధితులు ఆశా వర్కర్లను సంప్రదించాలని కోరారు. అంగన్వాడీ స్కూల్ టీచర్ మనీలా వెంకటేష్ గౌడ్, ముదిరాజ్, మహేష్ మరియు ఆశా వర్కర్లు, కాలనీ మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. కుష్టు వ్యాధి నివారణకు అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు.